కాలము భగవంతుని యొక్క నడక, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ కాలంలో భగవంతుడు ఏం చేస్తాడంటే, గత జన్మలలో మనం చేసినటువంటి పాపపుణ్యములలో కొంత భాగాన్ని తీసుకుని పాపానికి దుఃఖాన్ని పుణ్యానికి సుఖాన్ని అనుభవించమని ఇస్తూ ఉంటాడు. అందుకే ఈ శరీరం ఏది అని అడిగారు. ఈ శరీరము దేని కొరకు వచ్చింది అంటే, ఒకటి చేసిన పాపపుణ్యాలకి ఫలితాలు ఈ శరీరంతో అనుభవించేయాలి. శరీరం లేకపోతే దుఃఖం ఎలా అనుభవిస్తారు? ఆకలి వేసి అన్నం దొరకలేదనుకోండి, అదొక దుఃఖం. అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఒకరికి పెట్టకపోతే ఆకలితో ఉన్న వారిని చూసి నవ్వితే ఇంత బాధగా ఉంటుందన్నమాట. ఇప్పుడో ఇటువంటి పాపం చేశాను, అందుకని ఇవాళ ఇంత బాధపడుతున్నాను అని అర్థమవుతుంది. ఆకలి వేసి అన్నం లేకపోతే బాధ అంటే, నేను ఏదో ఆ బాధలో ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. నేను ఈ మాట అంటున్నప్పుడు నిజానికి నాకు నేనే దృష్టిలో పెట్టుకుని నేను ఈ మాట అంటున్నాను. ఒకప్పుడు నేను కూడా అట్లా బాధపడ్డవాణ్ణి. ఎందుకని అంటే, ఏదో అన్నం తినడానికి లోటు అయిపోయి కాదు. ఒకప్పుడు హైదరాబాద్లో ఒక ప్రదేశంలో ప్రవచనం చేసి నాకు ఇంకా మళ్ళీ నేను ఉన్న విడిదికి వెళ్ళి బట్టలు మార్చుకునే అవకాశం లేక కట్టుకున్న పంచాలాల్చీతోటే గబగబా వెళ్ళిపోతుంది కాబట్టి ట్రైను టైం అయిపోతోందని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోయాను. నేను తినడానికి పలహారం తీసుకొచ్చిన వారు, అయ్యో ఈయనకి పలహారం తినకపోతే ఎలాగా అని చెప్పి దాన్ని ఏదో పొట్లం కట్టి తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను ఆ ట్రైన్ ఎక్కి నేను ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ పడుకోవాలో ఆ లోయర్ బెర్త్ మీద నేను తినవలసిన ఆహార పొట్లం పెట్టుకుని ఆ మంచినీళ్లు పెట్టుకుని ఈ వచ్చిన వారు వెళ్ళిపోతుంటే తలుపు దగ్గరికి వచ్చి వారికి వీడ్కోలు పలికి లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి నేను అక్కడ పెట్టుకున్న ఆహార పొట్లం మంచినీళ్లు లేవు. రైలు వేగం పుంజేసుకుంది. మధ్యాహ్నం ఎప్పుడో 1 గంటకు భోజనం చేశాను, 2 గంటలు మాట్లాడాను. విపరీతమైన ఆకలి, అందరూ ఆహారపు పొట్లాలు విప్పుకొని తింటున్నారు. సర్వసాధారణంగా ఎవరో ఒకరు గుర్తుపట్టి వద్దన్నా ఏ పండో తెచ్చిస్తారు. ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేదు, ఎవరూ పెట్టలేదు. ఇన్ని వాసనలు వస్తుంటే ఆకలి బాధ తట్టుకోలేక విలవిలలాడిపోయాను. ఎవరిని అడుగుతాను, అయ్యా కొంచెం అట్టు పెడతారా ఇడ్లీ పెడతారా అని ఎక్కడ అడుగుతాను? ఏం చెయ్యాలో అర్థం కాక తర్వాత ఇంకా మళ్ళీ వరంగల్ వరకు కాజీపేట వరకు ఆగదు రైలు. అక్కడ ఉన్నటువంటి ఆ సహాయకుడు ఉంటాడు కదా, ఆయన్ని పిలిచి, బాబు ఏదైనా తరువాత స్టేషన్లో తెచ్చిపెట్టవయ్యా అని చెప్పి పడుకోలేక ఆకలికి అలాగే నిలబడితే ఆయన వెళ్ళి, ఏమండి మరి పొద్దున్న ఇడ్లీట ఇవి రెండే ఉన్నాయి, ఇంకా ఇప్పుడు ఎవరూ పలహారాలు తినరు, రాత్రి 11 అయిపోతుంది, ఇవి రెండే దొరికాయన్నాడు. ఎంత ఆదరాబాదరాగా 2 ఇడ్లీలు తిని మంచినీళ్ళు తాగి అప్పుడు నిద్రపోయాను. ఆకలి అన్న దాని బాధ ఎలా ఉంటుందో ఉపన్యాసాల్లో చెప్పాను, కానీ ఆకలి ఎంత బాధాకరమో ఇవాళ నాకు బాగా అర్థమైంది అనుకున్నాను. ఈశ్వరుడు బహుశా ఆకలితో ఉన్నవాడికి పెట్టేటప్పుడు చెయ్యి వెనక్కి తీయకూడదని నాకు పాఠం చెప్పడానికి ఇలాంటి పరీక్ష పెట్టాడేమో అనుకున్నాను. ఆకలి వేసినప్పుడు అన్నం దొరకకపోవడం అంత బాధ, శరీరం సహకరించకపోవడం అంత బాధ. జ్వరం వచ్చిందనుకోండి బాధ కాదు, నొప్పులిట్టే అనుకోండి బాధ కాదు, ఓ కురిపేస్తే బాధ కాదు. చేసిన పాపం ఎలా పోవాలి? శరీర బాధ రూపంలో పోవాలి. పుణ్యం ఎలా పోవాలి? శరీరానికి కలిగిన సుఖం రూపంలో పోవాలి. పాపపుణ్యములను రెండింటినీ అనుభవించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఉపకరణం ఈ శరీరం. దీనితోటే మళ్ళీ ధర్మం చెయ్యాలి, పుణ్యం చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి, మంచి మాటలు చెప్పాలి. తద్వారా పాపము వలన బాధం ఎంత కష్టో తెలిసింది కాబట్టి మళ్ళీ బాధ రాకూడదంటే పాపం చేయకుండా ఉండాలి. పుణ్యాన్ని చేసుకోవడానికి ఇది శరీరం ఉపకరణం. అందుకు కాళిదాస మహాకవి శరీరమాద్యంకులు ధర్మ సాధనం అంటాడు. ధర్మం చేయడానికి ఇది సాధనం, అది తెలుసుకుని ప్రవర్తించాలి. లేకపోతే దీంతో పాపం చేసి దుఃఖం వద్దంటే ఎలా మాంతుంది? కల్మషభూయిష్టమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా ఉంటాం? పరిశుద్ధమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం. అట్లాగే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి. నీకు మంచి ఫలితాలు కావాలనుకుంటే చెడ్డ కర్మలు చేయకుండా ఉండడం ఒక్కటే లోకంలో పరిష్కారం అవుతుంది. కాబట్టి కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత. చేసిన పాపపుణ్యములకు దుఃఖం సుఖం ఏర్పడుతున్నాయి. నేను చేసిన పాపం ఏమిటో, నేను చేసిన పుణ్యం ఏమిటో నాకు తెలియదు.
ఈశ్వరుడికి తెలుసు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన ఆ ఫలితాన్ని ఇచ్చేది. ఇచ్చేటప్పుడు నన్ను పిలిచి, ఏమై కోటేశ్వరరావు గత జన్మలో నువ్వు ఈ పాపం చేశావో దాని ఫలితం రేపు నేను నీకు ఇస్తున్నానను, లేకపోతే కోటేశ్వరరావు ఈ పుణ్యం చేశావు దాని ఫలితం రేపు నీకు ఇస్తున్నానను ఆయన ఏం చెప్పడం, చెప్పకుండా ఫలితం ఇస్తాడు. అనుభవించగలం అంతే, పరతంత్రులం. ఆయన మన ఎదురుగుండా కనపడడం. అదేమిటంటే నాకు ఈ ఫలితం ఇచ్చారని అడగడానికి. కానీ ఈశ్వరుడి పాదములు పట్టుకోవడం ఎందుకంటే అలాంటప్పుడు ఏ తప్పు చేశామో దానికి ఫలితం, ఏ ఒప్పు చేశామో దానికి ఫలితం వచ్చినప్పుడు చేసిన కర్మ గొప్పది తప్ప ఈశ్వరుడు ఏం గొప్పవాడు? ఉత్తరం పట్టుకొచ్చినట్టే ఆయన కూడా మనం ఏ కర్మ చేస్తే దానికి ఫలితం ఇస్తాడు అంతే కదా. అంటే అరుణాచలం భగవాన్ రమణలో అంటారు, కర్మత జడం కర్మ కాదు. ఈశ్వరుడు అనుగ్రహించాడనుకోండి, ఈ జన్మలో బుద్ధి తెచ్చుకొని నేను భక్తితో బ్రతికితే ఆ చేసిన పాపకర్మ వలన వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఫలితాన్ని బాగా తగ్గించేసి తక్కువగా చెయ్యగలడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో సంపదని ఇవ్వగలిగిన వాడు భగవంతుడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, రావలసిన అశుభాన్ని తీసేసి శుభాన్ని అనుగ్రహించగలిగిన వాడు భగవంతుడు. అందుకని చేసిన కర్మకి ఫలితం నేను భరించలేనంతగా రాకుండా తగ్గించగలిగిన శక్తి కూడా ఈశ్వరుడికి ఉంది. అందుకని ఈశ్వర భక్తి గొప్పది. ఈ జన్మలో నేను సక్రమంగా ప్రవర్తిస్తూ బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిస్తే ఈశ్వరుడు నేను చేసిన భయంకర కర్మల పూర్వజన్మవి ఉన్నా వాటి ఫలితాన్ని తగ్గించగలడు. కాబట్టి అథవా కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మిన వాళ్ళం సనాతన ధర్మంలో, ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తప్పదన్నా అని నమ్ముతూ ఉంటాం. అయినప్పుడు ఒకరు ఉన్నత స్థానంలో ఉన్నారు, మనకన్నా అధికులై ఉన్నారు, వారు ఎంతో గౌరవాన్ని పొందారు అంటే అది వారు గత జన్మలలో చేసుకున్న పుణ్యకర్మ. వారంత గొప్పవారైనట్టుగా నీకు కూడా కావాలి అని ఉంటే నువ్వు కూడా ఉత్తమ కర్మలు చేయి, నువ్వు కూడా పుణ్యకర్మలు చేయి. నువ్వు పుణ్యకర్మలు చేస్తే నువ్వు కూడా అటువంటి వాడి అవుతావు వచ్చే జన్మలో. అంతేకాని వారిని ద్వేషిస్తే ఏమొస్తుంది? ద్వేషిస్తే పాపం వస్తుంది. వారి పట్ల గౌరవంతో వారు పొందినంత అనుగ్రహం నేను కూడా పొందాలి అని నువ్వు కూడా మంచి కర్మలు చేస్తూ పెడితే నువ్వు కూడా అటువంటి స్థానాన్ని ఉత్తరోత్తర జన్మల ఎద్దు పొందవచ్చు. ఎందుకనంటే మనం నమ్మినది కర్మ సిద్ధాంతం కాబట్టి అంతే మనం నమ్మవలసి ఉంటుంది.